నాది చిన్న రియల్ లవ్ కాదు, ఇద్దరు లవర్సే కాదు, జస్ట్ వీడియోస్ కోసం అట్లా లవర్స్ లా ఉంటున్నాం. ఇవన్నీ మా అన్ని స్క్రిప్టెడ్ వీడియోలు అవి అని చెప్పిన ఉంటాం. అదే అన్న తెలియదు అన్న, తెలియదు ఇదని తమాసాలు దిగకు చెప్పి ప్రాబ్లం ఏం చేయాలి. మస్తు తమాషా చూస్తున్నాం అన్న, ఓడి చేసిన తమాషాలు. నా లైఫ్ తో నువ్వురా ఆడుకునే, నేనేం చేస్తారా? అట్లా ఎట్లా చేస్తావు కన్నా నేను ఉన్నాక నీకు వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు నేను ఒక క్రేజీ వీడియో చెప్తున్నా. క్రేజీ వీడియో అవునా కాదా అని చెప్పి ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ క్రేజీ వీడియో ఫస్ట్ థింగ్ మీరే చెప్పాలన్నమాట. సో చాలా మంది అంటారు అన్న, ఏందన్నా సోజును పట్టించుకోవట్లేదు, సాయిసారాన్ని పట్టించుకుంటున్నారు, భూమి ప్రియ పట్టించుకుంటారు, ఎందుకన్నా వీడియోస్ రావట్లేదు అది అన్నారు కదా. సో అలాంటివి ఏం లేవు, మాకు అందరూ ఒకటి. వీళ్ళు ముగ్గురు మాకు చెల్లెలే, వీళ్ళు ముగ్గురు మాకు తమ్ముడు అంటారు, మొత్తం మన ఫ్యామిలీయే. కాకపోతే ఈ మధ్య కొంచెం బిజీ ఉండి అక్కడ ట్రిప్స్కి వెళ్ళి కొంచెం అటుగా అయిపోయింది, అంత మించి ఏం లేదు. ఈరోజు నేను ఒక క్రేజీ వీడియో చెప్పుతున్నా. అదేంటి ఏందని మీకు కూడా చెప్పాను, డైరెక్ట్ ఇప్పుడు చెప్తున్నా. అలా ఆ రూమ్లో ఎప్పుడు ఇప్పుడు అనుకున్న వీడియో ఇది. ఆ రూమ్లో అందరూ ఆల్రెడీ ఏదో డిస్కస్ చేయాలి, చర్చార్చుగా కూర్చోరు. సో ఇప్పుడు వెళ్ళి నన్ను డిస్టర్బ్ చేస్తా. నిజంగా చెప్తున్న వీడియో మస్తు క్రేజీ ఉంటుంది, ఒకసారి చూడు మీకు అర్థమవుతుంది. అరే వంశం అయితే కెమెరా మొత్తం అసలు అవ్వద్దు సార్, ఏదేమైనా సార్ అవ్వద్దు. ఏం చేస్తారు అందరు ఏం చేస్తున్నారు? సార్ ఫస్ట్ ఇక్కడ వంశం నాకు ఓరు ఉండరు బ్రో, ఫ్రెండ్స్ ఎవరు బాయగల. ఏమైంది మేము పిలిస్తే మాత్రం రావు, షాప్ పోదాం ధరా ఆడికి వెళ్ళిపోదాం ఇంక వెళ్ళమంటే రావు. ఎందుకు నేనప్పుడు మాత్రం ఉండటం కలుస్తావు. ఓన్ని కలిసిన అన్న, ఓన్ని కలిసిన నేను ఒకటే క్వశ్చన్ వద్దాం అవునా కదా ఆన్సర్ చెప్తావా? చెప్తానా? ఓ నిజంగా చెప్పాలి అప్పుడు. నిజంగా చెప్తా. అవు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ పోయిన అమ్మాయిలకి ఎస్ఎఫ్ఎస్ కలుద్దామా కలుద్దామని చెప్పినా చెప్పలేవు? అంటే ఫ్యాన్స్ ఉంటారు కలుద్దామన్నామా లేదా అని చెప్పు. అవును అన్న, నార్మల్ గా ఫ్యాన్స్ వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు కానీ. అవును అన్న, అవును అన్న, కలిసిన నేను ఎందుకు కలిసి అన్న కలవలేను. ఇంకా నిజం చెప్పు, కలిసిన కలవలేను పక్క. ఏం చెప్పు కలవలేను? ఇప్పుడు ఆమె ముంగట అన్నది అలా, ఇప్పుడు ఆమె ఏమేమో అనుకుంటుంది మళ్ళా. అనుకోనికి నిజమే కదా, ఏం నిజమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నిజంగా చెప్పు. సరే జస్ట్ మెసేజ్ చేసిన కలుద్దాం అంతే, ఇంకా కలవలు. నువ్వు చేసినా కలుద్దామని వాళ్ళు చేసిర్రు. నేను సరే ఇస్తాను. కలిసిన కలిసిన అమ్మ ఓకే కొడతావైంది. నాకు చెప్పకుండా ఎందుకు పోయినారా? ఏ ఫ్యాన్స్ ని కలిస్తే ఏమవుతుంది? ఫ్యాన్స్ ని కలిసినావా? మరి రమ్మని షాప్కి ఎప్పుడు? ఎందుకు రాలన్నా? వచ్చినా ఎన్నిసార్లు రాలన్నా? మీద లాస్ట్ వచ్చినావు? వచ్చినా కొత్త స్టాక్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఏమైందన్న కలిస్తే? ఎందుకు కలిసినావు మరి? అరే కలిస్తే ఏమైందన్న? కలిస్తే కలిసినావు ఓకే రా, అంతవరకు బాగుంది. ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ ఓకే, మంచి వాళ్ళతో మాట్లాడి కలిసిన ఓకే. వాళ్ళకి ఏమైనా ఒప్పించినావు? ఏమని చెప్పిండ్రు చెప్పండి. నాది చిన్న రియల్ లవ్ కాదు, మీ ఇద్దరు లవర్సే కాదు, జస్ట్ వీడియోస్ కోసం అట్లా లవర్స్ లా ఉంటున్నాం. ఇవన్నీ మా అన్ని స్క్రిప్టెడ్ వీడియోలు అవి అని చెప్పిన ఉంటాం. నేను ఏం చెప్పాలన్నా? చెప్పలే చెప్పినావు.
సరే ఎంతసేపు ఉన్నావు చెప్పు అమ్మాయితో సర్ఫేసెస్ లో ఒక 5 నిమిషాలు ఉన్నా తర్వాత వెళ్ళిపోయాను నేను. అవునా, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఎంతసేపు ఉన్నావు? అరే అన్న నేను లేనన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్న నువ్వు? నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్. అరే అన్న ఇప్పుడు అవన్నీ తీయకురా, నేను పోతాను ఇప్పుడు అవన్నీ వస్తున్నా. సీసీటీవీ ఫుటేజ్ ఉంది. లేదు, ఉంది కదా సీసీటీవీ ఫుటేజ్. నేను ఏం చేయలేను, తప్పు తప్పేం చేయలేదు. చెప్పరా, చెప్పినప్పుడు చెప్పినా చెప్పిన అబద్ధం ఆడకు. జిన్ను చెప్పినావా? చెప్పినా. చెప్పలేవు. సరే కలిసిన ఒక అమ్మాయికి ఎందుకు ఓపిస్తున్నావు మరి? ఏమని ఓపిస్తున్నావు? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, వీడియో కోసం మాత్రమే జిన్నుతున్నా. ఏం చెప్పలే, చెప్పలే. అభిప్రాయం చెప్పిస్తా. కలుసుడు ఇవన్నీ పక్కన పెడితే ఏంద్రా లవ్ కాదా? ఓవర్రా మరి జిన్ను. స్టిల్ ఇప్పటికి ఆ పిల్ల ఇస్తారు ఫ్యాషన్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు ఈ టైం మనం ఫోన్ చేసాడు. నువ్వేమో చెప్పుంటా పిల్లకి. నేను చెప్తా బ్రో, పిచ్చి పిచ్చిని అడగలు ఇస్తాం నాకు కూడా పర్వాలేదు కదా. నేనే అమ్మాయికి చెప్పలేదు మరి, నాకు రియల్ ఎవరని చెప్పుకుంటున్నావు నేను. అవన్నీ కదా తమాషాలు చేస్తున్నావా? వంపి ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావు. చెప్పు అప్పుల నిజంగా ఈ మాట ఊపించినావు. చెప్పలే అన్న. చెప్పలే. చెప్పినావు. చెప్పలేనా? చెప్పినావు రా. అప్పుడే చెప్పింది. అరే అన్న మీరు ఓకే చిరాకు లేకపోతే గుర్తుకొస్తాను. నేను అబ్బాయిల మాట, నేను అమ్మాయి మాట నింట. అది నిజమైన అబ్బాయి నా పిల్ల మాట నింట. నేనైతే చెప్పలే అన్న. నువ్వు ఏమైనా చేసుకో. సరే బాబు ఏదో కేసు పెడితే పెట్టాని. పెట్టాని అన్న. నేను చెప్పాలంటే చెప్పలేదు. ఆ పిల్ల షాప్ వచ్చి కూర్చుంది, సోను కోసం వచ్చిన ఫోన్ ఉంటుంది. ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలి చెప్పు. అప్పుల ఇప్పుడు అదే అన్న తెలియదు అన్న. తెలియదు ఇదో తమాషాలు దిగకు చెప్పు. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ పిల్లమ్మ కూడా అవన్నీ తీయకుండా తెలియదు అంటున్నా. నేను తప్పు కూడా ఏం చేయలేను. జిన్ను మాట్లాడుకు జిన్న సంబంధం లేదు. అదే అన్న నువ్వు పుల్ల పెట్టి పోతావు. ఎందుకురా ప్రతిసారి? ఎవరేం చేసిరే నిన్ను? ఎందుకురా హోప్స్ ఇస్తావు మరి అమ్మాయిలకి? ఏమి ఇయ్యాలి నేను అంత ఓవర్ చేయకు. అర్థమైతుందా? నువ్వు ఇయ్యంత ఎట్లా వస్తుంది రా అమ్మాయి? ఇప్పుడు నేను ఏమో హోప్స్ ఇయ్యలే. ఏమి ఓవర్ ఇయ్యంత ఎట్లా వస్తుంది? ఇయ్యలేను. నువ్వు ఇయ్యంత ఎట్లా వస్తుంది? ఏమో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? తెలియదు అంటే నీ పేరు మీదనే ఉన్నాయి. ఇప్పుడు టీమ్ లో ఎవరన్నా సోను ఉన్నారా? నువ్వు కాకుండా చెప్పు. నేను ఏం చేయలేనన్నా నిజంగా ఎత్తున్నా. నువ్వు ఫస్ట్ నుంచి ఎందుకు పోవాలి? పర్లేదు పిల్ల పంపించి మాట్లాడడం అట్లేం లేదు. కానీ నా చెల్లెదా చూసుకోవద్దు అని చెప్పి చెప్తున్నా పిల్ల కూడా అంతే. కన్నా ఏంది కన్నా ఇవన్నీ నాకు అర్థం కాదు. ఏంద్రా అరే ఏం చేస్తున్నా నువ్వు? కాదా చేయకు. తమాషా అవుతున్నాయా? ఎవడేం చేయలేడు అని అర్థం అయింది. కొడతావా? కొట్టు. ఏంది నందితో నీ లొల్లి? ఎందుకు పోతున్నా నేను? తప్పు చేసింది కాక ఎందుకు పోతే నేను? ఏంద్రా నాకు ఇది బాధ. నాకు అసలు కలుద్దాం నాకు. ఓకేరా ఫ్యాషన్స్ ఏం పని నీకు? సరే కలిసి నువ్వు అన్నా నేను ఏం చేయలేను అర్థమైనా. నువ్వు కాలిపిల్లి ఇరికే అప్పుడే చెప్తుంది సార్. ఏం చెప్తాను? కలిసిన తర్వాత బయటికి రమ్మని చెప్పింది. కలిసి బయటికి పోలే. పోలే ఫోటేజ్ ఇద్దరు కలిసి పోయినట్టు ఉంది మరి. పోలే ఫోటేజ్ ఉంది. ఇద్దరు కలిసి బయటకు పోయిరు. పోలేను ఫోటేజ్ ఉంది. ఇద్దరు కలిసి పోయినట్టు అవన్నీ చూసి అడుగుతున్నా. అమ్మ ఎవరో కస్టమర్ ఏమో అవునా మాట్లాడనా? అదే అమ్మాయితో నువ్వు కలిసి బయటకు పోలేదు. ఏందన్నా ఇప్పుడు మీ లొల్లి నాకు అర్థం కాదు. కలిసి బయటకు వచ్చారా లేదా? పోలేను. పోలేను. కలిసి బయటికి లేదా? పోలే. జున్ని కొట్టి పోయాను. నువ్వు ఫస్ట్ పో. ఇట్లనే కాలం నొల్లి పెట్టుకుంటా. నీకు ఎందుకు నొల్లి? అప్పుడు వచ్చి షాప్ లో కూర్చుందిరా అంటే నొల్లి అంటావు? నిన్ను ఏడవకు.
పిచ్చి పిచ్చి నాటకాలు వేసుకుంటావు నువ్వు, తమాషాలు చేస్తున్నావు టీంలా. ఓవర్ చేయరా, నేను ఎందుకు చేస్తానా, నువ్వు నువ్వేదో పుల్ల పెడుతున్నావు కావాలని చెప్పి అర్థమైంది తెలుసా. కెమెరా కట్టింది తెలుసా, అదే ఏం నిజం ఉన్నా ఇప్పుడు నేను పంపించేస్తా టీం నుంచి. నాకు తెలియదు అన్నా, మీరు నా పేరు పాపితో చెప్పిపిస్తే ఏంది, అది మాత్రం ఒకసారి ఓవర్ చేసి బయటకు వచ్చింది ఫోటోస్ ఉంది అన్నా, ఎవరు చేయాలన్నా అయితే ఏం చేయాలన్నా, ఇప్పుడు కలిసి బయటకి చేయలే చేయలే అంటే వేయలేను సరే, కలిసి అరే అవనా చేసి ఒప్పుకుంటా బయటకు పోయినా అంటూ ఏం పోలేడు ఏం చేయలేదు సన్నా, నాకు ఆమె ఎవరో కూడా తెలియదు, నువ్వు లేచి కావాలనే మరి ఇప్పుడు నా దగ్గర కన్నా గిన్నె అనకే నువ్వు. నువ్వు ఎందుకు లేపుతున్నావు, చూసినావు నువ్వు ఆయన ఉందన్నాడు కదా, నేను కూడా ఉందని చెప్తా, నేను కూడా వెళ్ళదంతరం వండుకోవాలని చెప్తా నమ్మాల మరి. ఏమో నమ్ముతాను నేను, అది కూడా నమ్ముతా మరి ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నావు మరి, నమ్ముతూనే అంటున్నా కదా. పోవే నీతో మాట్లాడి వేస్తూ మీతో కూడా ఉండి వేస్తానా, మీకు నిజంగా ఇంత కూడా నీతి కూడా ఉండదు ఏముండదు, ఏం మాట్లాడుతున్నాను మరి, ఎందుకు పుల్ల పెడతా అంతా. అరే నువ్వు చేస్తానే మనల్ని మాట్లాడతారు, అర్థమైంది, పుల్లగిలా మాట్లాడుతు నువ్వు ఒప్పుకున్నావుగా. తెలియదు రా, నేను చేయలేను సార్ నా ఎంబడి పడకూరన్నా, మీరు చేయండి పోయినా ఎందుకు ఒప్పుకున్నారా, మస్తు తమాషా చేస్తున్నా అన్నా, అవార్డు చేసిన తమాషాలు మీరు చేస్తారు, ఏ పోవే పో చెప్పు ఏం చెప్పు. నేను చెప్పేది నువ్వు అంత పొగరు నా దగ్గర చూపి తప్పు చేసినాక ఎవరు తప్పు చేయలేరు, అర్థమవుతుందా, చేసినావు అని ఒప్పుకున్న ఒప్పుకుంటే అయిపోతుందా. అరే కన్నా సీసీ కెమెరా ఫుటేజ్ ఉందంట కదా కన్నా, ఉండని చూసుకో, మంచిగా పెళ్లి చేసుకో, నువ్వుపోతే ఉంటా దాంతోనే సార్ నా, నాకు పిచ్చి లేకపోతే పెళ్లి చూపించినాడు ఏమి ఇయ్యలేను ఇయ్యలేను, చిలాకు లేపకూరని చెప్తున్నా నేను కాలే పెళ్లి, అర్థమైతుందా, వీడియో చెప్పాడు అంత ముట్టమా. అరే నువ్వు ఆ పిల్ల కాళ్ళు పట్టుకొని నువ్వు ఏదో ఒకటి చేసా కన్నా చెప్పు, నువ్వు హోప్ ఇచ్చినావు అంటున్నావు అన్న అంటున్నారు, చెప్పు కన్నా ఏమైందో. కలవలేదు నాకు తెలియదు, సరే కలిసిన బయటకి అయితే ఏడిపోలేను సార్ నాకు, మరి హోప్ ఇచ్చినావు కదా, హోప్ ఇయ్యలే, రికార్డింగ్ చూపిమా నా పిల్లని హోప్ ఇచ్చినట్టు. నేను ఇచ్చినట్టు నువ్వు ఎట్లా చెప్తావు, నేను ఇచ్చినట్టు నువ్వు అబ్బాయి చెప్తుంది, నమ్మను నమ్మను, నాకు సంబంధం లేదు. పిఎస్కోతే ఏం పరిస్థితి, పోలీసులు కూడా ఇట్లా చెప్పురా, ఒప్పుకుంటా బ్రో, ఎవరు చేసినా వస్తే ఒప్పుకో, నేను నువ్వు ఒప్పుకోని అవసరం లేదు, అమ్మాయి చెప్తే చాలు కుడిసిపోతావు. కన్నా పిల్లతో ఏం మాట్లాడినావు నాకు చెప్పు కన్నా, నేను ఆ పిల్లతోనే మాట్లాడుకుంటా, ఇవన్నీ అడిగిపోతున్నాయి చెప్పురా. నువ్వు ఫస్ట్ చేయట్లేదు, ఏం మాట్లాడలేదు ఏం చేయలేను, అర్థమవుతుందా, మాట్లాడినా కానీ బయటికి అయితే ఎడుకోలేదు చెప్తున్నా. అదే ఏం మాట్లాడినావు కన్నా, నాకు చెప్తే నేను అమ్మాయితో ఉన్నా మాట్లాడుకుంటా కన్నా, మొడ్డ మీరు పిచ్చి తెంపిస్తురు. కలిసి బయటికి వేస్తా, కలిసి బయటకు వచ్చారు కదా, అవునా వచ్చిన కింద కాదన్నా వచ్చిన, ఏంది ఇప్పుడు చెప్పు, మరి ఇప్పుడు ఏమన్నావు, అరే ఇప్పుడే కలవలేదు అన్నావు, మళ్ళా కలిసిన అన్నావు, బయటకి ఇప్పుడే బయటకు వచ్చినా అన్నావు, మళ్ళీ తప్పు చేయలే అంటున్నావు, మళ్ళీ కొంచెం సేపు ఒక దెబ్బ పడగానే తప్పు కూడా చేసినా అంటావు,
ఏంద్రా ఇది, నీ బాధ ఏం చెప్పు, ఏందుకన్నా ఇది, ఏం లేదు నీ బాధ ఏంటో చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు నాకు, మాట్లాడే నీ లైఫ్ అంతా, అరే నువ్వే చెప్పినావు కదరా, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావే, అరే నువ్వు నేను ఏం అవునే చేస్తా, ఇప్పుడు ఏంది నా లైఫ్ తో నువ్వురా ఆడుకునే, నేనేం చేస్తారా చెప్పిండు, స్క్రిప్ట్ వీడియోలు మేము చేసినా జీవితం నాకు లవ్ లేదు, ఏదో వీడియోస్ కోసం లవ్ లాగా ఉందని చెప్పి చెప్పిండు, కన్నా లవ్ లేదా నా మీద చెప్పు కన్నా, 5 ఇయర్స్ లో 4 ఇయర్స్ లో అంటారు లవ్ నిజంగా లేదా, ఫోర్ చెప్పిరే నీకు, మరి నన్ను పెట్టుకుని ఆమె ఎట్లా కలిసినవరా నువ్వు, ఫోర్ చెప్పిరు కలిసి చెప్పు, పిచ్చి తింగిందని కొన్ని వస్తాను మంచిగా చెప్తున్నా చూడ, అంతే చెప్పు, పర్లేదు కలిసి ఎట్లా మాట నన్ను చెప్పి మాడితే అమ్మతో నేను మాట్లాడతా, నా మాట మంచిగా ఎక్కువ ఏమైనా ప్రాబ్లం చదివితే నేను మాట్లాడతా, నేను చూసుకుంటా, ఇప్పుడు ఏమైందన్న పప్పుల మన ఫ్యాన్ అంటే నా మాట ఏంటది, ఈ పప్పుల వాళ్ళు పిఎస్ పోకుండా నేను చూసుకుంటా చెప్పు, అవన్న కలిసినా తిరిగినా ఏమైనా ఏడుస్తుంది అప్పుల, మీరు అన్నా చేస్తారు కావాలని ఏడుస్తారు, ఏం చేయలేదు నేను సన్న, చాలా చెప్పినా అంత గొడవ పెడుతుండీనా, గొడవ పెట్టడానికి నచ్చింది నాకు అర్థమైంది, చెప్పు మాట్లాడు ఫస్ట్, నేను ఏం మాట్లాడే మాట్లాడదు, ఎందుకు పోతారు పోరా తాగి చెప్పలేదు, ఒప్పుకున్నా చేసిన ఇప్పుడు సర్నా, సర్నా అట్లా చేసావు కన్నా నేను ఉన్నాక నీకు నేను చేయలేను కన్నా ప్రాణం సర్నా, ఆపు ఇంకా ఏడు పాప, నేను చేయలేను కన్నా ఆపు, చేయలేనని చెప్తున్నావు కదా కన్నా, ఇప్పుడు నువ్వే కదా ఒప్పుకుంది చేసినా, నీ మీద ఉంటూ నేను చేయలేను సర్నా, ఏందన్నా మొత్తం పుల్లలు పెట్టి తెంగేస్తా, అర్థం కాదు చిల్లరగా చేస్తామని అనవో, మొత్తం పుల్లలు పెట్టి కూడా చెప్తే కదా చేయాలంటే, నమ్మకం లేదు కాబట్టి ఎందుకంటే.